అందరికీ की నమస్తే అండి ఆరమైసమ్మ అమ్మవారి పాదాల శతకోటి వందనాలు జగన్మాత లోకమాత పరమేశ్వరేన ఆ జగన్మాత కుంకుమ పైన చాలా చక్కగా అద్భుతంగా దర్శనమిస్తుంది ఇంతకుముందు చాలా మామూలుగా ఉంటుండే గుడి ఇక్కడ గార్డెన్ చేసిండ్రు పార్కులు చేసిండ్రు చెట్లు పెట్టిండ్రు ఎంత అద్భుతంగా చేసిండ్రు అమ్మవారి గంటనాదాలు చూడండి గంటలు ఒక రడవేడి మోగుతున్నాయి గంటలు లక్షలాది మంది ప్రజలోకం ఉన్నారు ఇక్కడ చాలా మంది బోనాలు చేస్తున్నారు వాళ్ళు మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు ఇక్కడ అమ్మవారి దగ్గర అమ్మవారి రాజగోపురాలు గుడి గోపురాలు అమ్మవారి శిఖరం ఎంత అద్భుతంగా ఉంది చూడండి కలర్ చూడండి ఆ గోడలు కూడా చూడండి ఏదో పెద్ద రాళ్ళతో కట్టిన విధంగా చాలా అద్భుతంగా కూడా చేయడం జరిగింది ఇక్కడ మిలిటరీ వాళ్ళే చూసుకుంటారు అమ్మవారిని పూర్తిగా పూజ కార్యక్రమాలు ఇంతకుముందు వాళ్ళే పంతుల్లై కూడా ఉండేది మిలిటరీ వాళ్ళే కాబట్టి మిలిటరీ వాళ్ళు అంటే సైనాధిపతులు ఈ ప్రపంచపై ఉన్నటువంటి మన భారతదేశాన్ని కాపాడుతున్నటువంటి వాళ్ళు పాకిస్తాన్ నుంచి కానీ మిగతా కొన్ని మన మీద బాంబ్ దాడులు కానీ మన మీద ఎవరైతే వేస్తారో అంటే మనని ఏదైతే ఇబ్బంది గురి చేస్తారో వాళ్ళందరి నుంచి కూడా కాపాడేది మిలిటరీ సైనాధిపతులే కాబట్టి ఆ యొక్క మిలిటరీ వాళ్ళు కావచ్చు మిగతా అందరూ కూడా ప్రజలోకం కావచ్చు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అమ్మవారు చాలా చక్కగా అద్భుతంగా మీ అందరినీ చూడాలి రెండు కనులతోని చల్లని కనులతోని ఆ చల్లని తల్లి ఆరమైసమ్మ తల్లి చాలా చల్ల కాపాడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ మనోవాంఛఫల సిద్ధిరస్తు ఆయుష్మాన్ భవేశ్వర్య ప్రాప్తిరస్తు సకల దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు సర్వే జనా సుఖినో భవంతు అమ్మవారు చాలా చల్లగా కాపాడుతుంది ఇక్కడ వచ్చిపోతున్నప్పుడు కూడా చాలా మందికి యాక్సిడెంట్లు అయ్యేది అమ్మవారు కిందికి అయిపోయింది అమ్మవారు కిందికి అయిపోయింది రోడ్డు పైకి అయిపోయింది ఇప్పుడు అమ్మవారు చాలా చక్కగా అద్భుతంగా దేవాలయాన్ని అభివృద్ధి చేశారు కాబట్టి ఇప్పుడు యాక్సిడెంట్స్ కానీ ఏం లేవు శ్రీలోక చించారని శ్రీ చక్రవాసిని శ్రీ కనకదుర్గాదేవి అంశగా శ్రీ చక్ర స్థాపితము చేసి అమ్మవారికి బలిదాన కార్యక్రమాలు దూరమే అమ్మ దగ్గర ఉండవు కాబట్టి అమ్మవారి దగ్గర చాలా చక్కగా కూడా భగవంతుడు మంచిగా అందరిని కాపాడుతూ వస్తూ ఉన్నారు ఆ తల్లి కూడా చాలా మందిని కాపాడుతూ ఉన్నది లక్షలాది కోట్లాది మంది మీద అమ్మ చల్లని కన్నులు ఉన్నాయి అందరికీ నమస్తే ధన్యవాదాలు శరణార్థం